యవనస్తులుగా చెప్తున్నానో అన్ని రకాల వర్గాల వాళ్ళు ఆలోచించండి ఎప్పుడు దేవుడు నుండి పిలుస్తాడో నీకు తెలియదు గనక చెయ్యగలిగినంత పని పని మనం దేవుని కొరకు చెయ్యాలి కాపాడగలిగినంత మందిని నుండి దేవుని దగ్గరికి నడిపించేటట్లుగా మనందరం కష్టపడాలి చాలేమన్నా మాకు మేము విశ్వాసులంగా ఉన్నప్పుడు పరిచారకులంగా ఉన్నప్పుడు బాగా చెప్తుండేవాడు బాగా చదవండి పుస్తకాలు ధ్యానించండి బైబిల్ రంధాన్ని బాగా చదవండి రా ఇదే మీకు మంచి టైం ఈ టైం బాగొట్టుకుంటే మీరు చెయ్యలేరు ఇక రాత్రి బగల్లో సమయం లేకుండా దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడని మాకు సేవకులకి చెప్తుంటే మేము మా ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసి నవ్వుకున్నాం మనం రాత్రి పగల్లో ఖాళీ లేకుండా తిరిగి అంత సేవ చేస్తామా మనం మనం ఒకళ్ళం ఏదో అన్నంటుంటాడు కానీ అని అనుకున్నాం అన్న కనపడప్పుడు అలా టైం వేస్ట్ చేయమాకండి రా సేవకులందరితో మా అందరితో అని చెప్పి టైం వేస్ట్ చేయమాకండి బాబు సమయం చాలా విలువైంది చదవండి ధ్యానించండి విషయ సేకరణ చేసుకోండి బుర్రలో చెత్త నింపుకోమాకండి సరుకు వాక్యంతో నింపుకోండి భక్తుల చరిత్రలతో నింపుకోండి రకరకాల శ్రేష్టమైన పదార్థాలతో మీ బుర్ర నింపుకోండి బాగా చదవండి దేవుడు మిమ్మల్ని వాడుకోబోతున్నాడు అన్నంటే ఎందుకైనా మంచిదని కాస్త కూర్చో చదివాము కాస్త కూర్చో ఏదో అంత దేవుని వాక్యాన్ని వేసుకున్నాము ఈ రోజు చూస్తే ఒక మూడు రోజులు దేవునితో గడపడానికి టైం దొరకట్లేదు మాకు అన్న చెప్పినట్టు జరిగింది ఖచ్చితంగా దేవుడు చేసేయడం ఒక మూడు రోజులు ఏకాంతంగా దేవునితో ఏ పని పాట లేకుండా అన్ని పక్కన పెట్టి గడుపుదామంటే ఎన్నో రకాల బాధ్యతను ఈ కూటం అంటే ఆ కూటం ఆ అంటే ఈ కూటం రాత్రి మొగలు తిరిగే పరిస్థితి ఈ రోజు నేను చెప్తున్నాను దేవుని కొరకు బ్రతికి సేవ చేయాలి అని ఇక్కడ ఎవరెవరైతే అనుకుంటున్నారో ఇదే మీకు మంచి సమయము చదవండి బాగా బైబులు ధ్యానించండి బాగా బైబులు తినాలి గంటల గంటలు బైబిల్ గ్రంథాన్ని తినేయాలి ఏం చేయాలి తినాలి ఇట్లానే ఓ పాస్ట్ గారు టైం లేదు కదా ఇట్లానే ఓ పాస్ట్ గారు తినండి 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 అని బైబిల్లో ఏ సైవ వాడిన పదజాలాన్ని వాడి వాక్యాన్ని భుజించండి వాక్యాన్ని భుజించండి బాగా తినండి అన్నాడంట ఒక హావి ఇంటికి పోయింది బైబిల్ బాగా ఇక తినటం మొదలుపెట్టింది ఒక రెండు మూడు రోజుల తర్వాత ఒక నాలుగైదు రోజుల తర్వాత ఒక వారం తర్వాత వచ్చి కడుపులు నొప్పి పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటుందంట ప్రార్థన చేస్తున్నాడు తగ్గిపోద్దా తగ్గిపోద్దులే పోమ్మన్నాడు అంట మళ్ళీ రెండు రోజుల తర్వాత వచ్చింది ఏం తగ్గట్లేదు పాస్టర్ గారు ఇంకా ఎక్కువ అవుతుంది నెప్పి అవునా సరేనా మళ్ళీ ప్రార్థన చేస్తాను ప్రార్థించింది మళ్ళీ రెండు రోజుల తర్వాత వచ్చింది తగ్గట్లేదు గారు ఇంకా ఎక్కువైంది పాస్ గారు అసలు నిలబడలేకపోతుందని పాస్టర్ గారు అసలు ఏం తింటున్నావు నువ్వు కడుపుకి పాస్టర్ గారు మీరు వాక్యం తినమన్నారు కదా రోజుకొక ఒక అధ్యాయం కాడికి తింటున్నాను నాయన ఏం చేసిందంట రోజుకొక ఒక అధ్యాయం కాడికి ఒక పుస్తకం కాడికి పేపర్లు తింటుందంట తినమంటే పేపర్లు తినమని కాదమ్మా చల్లి వాక్యాన్ని చదివి బుర్రలో వాక్యాన్ని వేసుకోవాలి నింపుకోవాలి వాక్యంతో ఈ రోజు దేవుని సేవ చేయాలంటారు బైబుల్ దగ్గర కూర్చోరు దేవుని కొరకు అంటారు వాక్యం చదవరు దేవుని సేవ చేయాలంటారు కుదురుగా కూర్చొని సబ్జెక్ట్ తీసుకోరు సేవ చేయాలి ఆసక్తి ఉంది కళలు వస్తున్నాయి దర్శనాలు వస్తున్నాయి అబ్బో పెద్ద పెద్ద సభలు పెట్టేస్తున్నావు నువ్వు చదవకుండా పని పాటలు లేకుండా నువ్వు తిరుగుతా వాక్యాన్ని ధ్యానించకుండా ఉంటే కళలోనే కోటాలు పెట్టుకో నువ్వు ఎక్కడ పెట్టుకుంటుంటావు కళలోనే నువ్వు కోటాలు పెట్టుకో కళలోనే సభలు పెట్టుకో కళలోనే వాక్యాలు చెప్పుకో ఇక కల కలలకే పరిమితం అయిపోతాయి నీ దర్శనాలన్నీ చదువుతాముడు బాగా పరిస్థితులు మారిపోయినాయి రోజులు మారిపోయినాయి చెల్లి దేవుని సేవ చేయాలి దేవుని కొరకు బ్రతకాలి అనుకునే ప్రతి ఒక్కరు చదవాలి 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 ధ్యానించాలి ఈరోజు చదివే వాళ్ళు తక్కువైపోయారు బైబిల్ని ధ్యానించే వాళ్ళు తక్కువైపోయారు సెల్ ఫోన్ లైన్ లోకి వచ్చింది ఇక అంత పెచ్చి పిచ్చి చెత్తతో నింపుకోవడమే చెత్తతో నింపుకోవడమే తలంతా కాస్తవాడన్నిటిని పక్కన పెట్టండి సమయం మించిపోకముందే ఏ టైంలో సబ్జెక్ట్ తీసుకోవాలో ఆ టైంలో తీసుకోవాలి చదవాలి చేవలు దానికి సమయం ఉన్నప్పుడు గూడెలను నింపుకుంటే సరుకు తర్వాత ఒకటొక్కటి ఒక్కొక్కటొక్కటిగా భుజిస్తూ ఉంటాయి ఈరోజు దేవుని కొరకు బ్రతకాలి అని అనుకునే వాళ్ళు సబ్జెక్ట్తో మీరు నింపబడాలి తర్వాత ఇంకో మాట అన్నాడు ఏసయ్య వరకే కదా మనం పనిచేసేది ఎప్పుడు వరకే కదా రాత్రి వస్తే మనం పనిచేస్తావా లేదు కదా అని ఏసయ్య రాత్రిం పగళ్ళు పరలోక రాజ్యాన్ని గురించి ప్రజలకు ఆయన బ్రతుకునే దినాల్లో ప్రకటించాడు ఈరోజు రాత్రిం పగళ్ళు మనం దేవుని కొరకు పని చెయ్యాలి ఆరోగ్యం క్షీణించకపోయిందా కాళ్ళు చేతులు పడిపోయాయా లేనిపోని రోగాలు వచ్చినాయా ఇంకనూ చేయలేవు గట్టిగా స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా చెప్తారా అన్నను మేము దగ్గరుండి చూస్తున్నాం శాలే మనను మాకు ఆశ్చర్యమేస్తుంది మాకు ఆశ్చర్యం వేస్తుంది మొన్న పోయిన వారం కేరళలో కొన్ని ప్రాంతాలు తిరిగి ట్రైన్ జర్నీ చేశాం పద్నాలుగు గంటలు ట్రైన్లోనే జర్నీ చేసాం ఇంటికి వచ్చేసరికి మా పని అయిపోయింది మేమందరం ఎటోలం వాటి ఇళ్ళకెళ్ళి రెస్ట్లో ఉంటే అన్నం మాత్రం రెస్ట్ లేదు గిఫ్ట్ లేదు ఏం లేదు రెస్ట్ లేదు పాడలేదు ఇంటికి వెళ్ళాడు స్నానం చేశాడు మళ్ళీ ఏకాంతంగా ప్రేయర్ గార్డెన్ దగ్గరికి వెళ్ళాడు తర్వాత రోజు వచ్చి అన్న వాక్యం చెప్పాడు శుక్రవారం మేమందరం మాత్రం రెస్ట్లో ఉన్నాం పద్నాలుగు గంటల జర్నీ కదా నడువులు పోయినాయి కానీ అన్న మాత్రం వాక్యం చెప్పాడు మళ్ళా ఇంటికి వచ్చి వేరే దగ్గర పనుందని మళ్ళీ మమ్మల్ని ఎక్కించుకుని విజయవాడ తీసుకుని వెళ్ళాడు ఒక్కటే అన్నాడు ఈ రోజు కూడా అన్నట్టున్నాడు పగలున్నంత వరకేరా మనం చేసేది ఎప్పుడు పిలుస్తాడో తెలియదు ఎప్పుడు రమ్మంటాడో తెలీదు ఆరోగ్యం ఎప్పుడు క్షీణించుకుపోతుందో తెలియదు ఆరోగ్యం బాగుంది దేవుడు శక్తినిచ్చాడు ఇప్పుడే చెయ్యాలి ఇప్పుడే కష్టపడాలి ఇప్పుడే పరుగులు తీయాలి కాపాడగలిగినంత మందిని నరక నుండి కాపాడి దేవుని దగ్గరికి వెళ్ళాలయ్యా మనం సమయాన్ని వేస్ట్ చేయకూడదు కష్టపడాలి ఎప్పుడు అన్నమానికి ఒకటే మాట చెప్తుంటాడు ఈరోజు నేను ఎంత పరిచయం చేశానంటే ఈరోజు ఎంతగా నేను ఫలించానంటే నా కారణం ఒక్కటే నా సమయాన్ని నేను వేస్ట్ చేసుకోలేదు ఏంటంట సమయాన్ని వేస్ట్ చేసుకోలేదు టీ కోట్ల దగ్గర సేవకులతో గంటల గంటలు టీ తాగుతా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకోలేదు నేను నా టైం వేస్ట్ చేసుకోలేదు ప్రార్థించాను గంటలు గంటలు దేవునితో గడిపాను వాక్యాన్ని ధ్యానించాను దేవుని శక్తితో నింపబడ్డాను దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాను గనుకనే ఈరోజు నేను ఫలించగలిగానని అన్న చెప్పాడు ఆ అనుభవాల్లోనే మేము కొనసాగుతున్నాము మీకు అదే చెప్తున్నాము సమయము కొంచమే కష్టపడాల్సిన సమయంలో కష్టపడాలి ఈ రోజు దేవుని కొంతమంది అంటారు అప్పులు పోయిన తర్వాత వస్తానండి అమ్మాయి పెళ్ళి అయిపోయిన తర్వాత దేవుని పని మీద దృష్టి పెడతాను అంత అయిపోయిన తర్వాత అంత పోగొట్టుకున్న తర్వాత ఈ ఆరోగ్యాన్ని బలాన్ని అంత లోకాన్ని ఖర్చు పెట్టి ఇక అంత అయిపోయిన తర్వాత వస్తావా దేవుని పని చేయడానికి అంత అయిపోయి కాలు చేతులు ఇక పని చేయనప్పుడు వస్తావా నన్ను వాడుకో అంటావా కాదు ఓ పక్క నీ పని నువ్వు చేసుకుంటానే నీ కొరకు నువ్వు ఓ పక్కన బ్రతుకుతూనే దేవుని పని చేయాలి నశించబోతున్న ఆత్మైన దేవుని కొరకు సంపాదించాలి సోమరులంగా ఉండకూడదు ఎలా ఉండకూడదు సోమరులంగా ఉండకూడదు తిండిపోతులుగా పండుపోతలుగా మనం ఉండకూడదు